అందరికి నమస్కారం. ఈమె మా అక్క. ఏది అక్క? లావే పిండక్క. యూట్యూబ్ ఛానల్ బాగా ఫేమస్ అయ్యారు, అందువలన లైక్ షేర్ కామెంట్ కొట్టండి. యూత్ ని ఎంకరేజ్ చేయండి. యూత్ ని ఎంకరేజ్ చేయండి. ఇడు కుందేల్ పళ్ళు చూసి ఎంకరేజ్ చేయండి. వద్దు మక్క గ్లామర్ చూసి యూట్యూబ్ కొట్టండి. అంత లేదు, పెళ్ళైనప్పుడు బాగుండేదండి. పెళ్ళయ్యాక లావే పియండి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు నా వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను. సో మార్నింగ్ తలార స్నానం చేసి దండం పెట్టేసుకొని ఇంకా అమ్మ అయితే టిఫిన్ వేసి ఇచ్చారండి. సో టిఫిన్ అయితే తినేస్తున్నాను అన్నమాట. ఇది నిన్న అల్లం పచ్చడి చేశారు, అది మిగిలిపోయింది అన్నమాట. సో అది కొంచెం వేడి లేసి కలిపేసి ఇంకా అందరం కూడా ఆ చట్నీతోనే సర్వ్ చేసేసుకున్నాం. ఇంకా వేరే చట్నీస్ ఏమీ తీయలేదు అన్నమాట. సో ఇంకా టిఫిన్ చేసిన తర్వాత నా పని ఏంటనుకుంటున్నారా? సో డీమార్ట్ నుంచి సరుకులు అయితే తెచ్చుకున్నాను కదండి, అవన్నీ సదురుకుంటున్నాను అన్నమాట. అత్తయ్య హెల్ప్, అత్తయ్య ఎప్పుడో హెల్ప్ చేస్తారనుకోండి, ఇప్పుడు తమ్ముడు హెల్ప్ తీసుకుంటున్నాను. సో తమ్ముడితో కొన్ని కొన్ని పనులు అయితే చేయిస్తున్నానండి. వాడు కూడా ఊ అనుకోండి ఆ అని కూడా చేస్తున్నాడు. ఇంకా మా అమ్మ వచ్చేసరికి వంట అనేది ప్రిపేర్ చేస్తున్నారు. ఈరోజు వంట పని అన్నీ కూడా మా అమ్మయ్యే మాట, నాకైతే ఏం సంబంధం లేదు. ఈరోజు అమ్మ సూపర్ సాంబార్ అయితే పెట్టబోతున్నారండి. అమ్మ చేతి సాంబార్ ఈరోజు తినబోతున్నాను. ఇంకా చెప్పాను కదా డీమార్ట్ నుంచి సరుకులు తెచ్చానండి. ఇంకా అత్తమ్మ అయితే శుభ్రంగా అన్నీ కూడా క్లీన్ చేసి వేసేస్తున్నారు డబ్బాలో. ఇంకా నేను వచ్చేసరికి ఇదిగోండి కబోర్డులు ఎలా పడితే అలా ఉన్నాయండి. ఆ కబోర్డులు మొత్తం కూడా క్లీన్ చేసి చేవల ముందు వేసి పేపర్లు వేసి ఇవన్నీ కూడా సర్దుకోవాలి. సో డీమార్ట్ నుంచి సరుకులు తేవడం ఈజీ అనండి, సర్దుకోవడమే చాలా పెద్ద పని అండి బాబు. సో నాకైతే చాలా పెద్ద పనేనండి. అందరికీ మరి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ డీమార్ట్ నుంచి సరుకులు తెచ్చిన తర్వాత కబోర్డులన్నీ క్లీన్ చేసి ఆ డబ్బాలు బాగోపోతే కడుక్కొని, సో ఏవైనా ఒకవేళ మిగిలిపోతే అవి ఏమొచ్చి ఏమైనా పెట్టేసి అవి మళ్ళీ ఎండ్లో పెట్టి దాన్ని మళ్ళీ శుభ్రం చేసుకొని ఇవన్నీ డబల్ పని అయితే అయిపోతాయి అన్నమాట. ఇంకా నాకే ఈ పని చేయడానికి దాదాపు ఒక 2 గంటల సేపు ఈజీగా పట్టేసిందండి. ఇంకా తమ్ముడు హెల్ప్ తీసుకున్నాను. తమ్ముడైతే మొత్తం అన్నీ కూడా డబ్బాలన్నీ కూడా అంటే అక్కడ పెట్టించాను. ఇంకా అత్తమ్మ అయితే వేస్తున్నారు. ఇంక ఈ లోపు నేనేమో అమ్మేమో వంట చేస్తున్నారు. ఇంకా నేను వచ్చేసరికి పేపర్లన్నీ వేసుకొని కబోర్డ్ అన్నీ కూడా క్లీన్ చేస్తున్నా అన్నమాట. ఇంకా నెల వచ్చిందంటే ఇంకా కబోర్డులు అనేవి క్లీన్ చేయకపోతే అవి ఎలా పడితే అలా ఉంటాయండి. ఎందుకంటే నెలకు సర్దుకుంటామా, ఒక డబ్బా తీసి ఇంకొక డబ్బా పెడతాం, ఇంకో డబ్బా పక్కన ఇంకొక డబ్బా పెడతాం, అలా సరిగ్గా మూత పెట్టకపోవడం, కొన్ని ఒలిగిపోవడం అలా జరగడంతో, సో ఏంటంటే మనం నీట్గా సర్దుకుంటామా, మళ్ళీ ఆ నీట్నెస్ ఉండదు. అలాగే పిల్లల స్కూల్ హడావిడి, ఎక్కడున్న డబ్బా అక్కడ పెట్టము, సో హడావిడి అయిపోద్ది. కాబట్టి నాకైతే నెలకి తప్పకుండా కబోర్డులు అనేవి క్లీన్ చేయాల్సిందే నాకైతే. సో నాకు కబోర్డులు క్లీన్ చేయకపోతే నా వంట గది అనేది అసలు చూడలేరు, అంత దారుణంగా ఉంటుంది. ఇంకా తమ్ముడైతే అత్తమ్మ అయితే అన్ని సదిరేసేస్తున్నారు బాక్సుల్లో. ఇంకా తమ్ముడైతే 1 బై 1 తెచ్చేస్తున్నాడు. సో ఆగ్రా బాబు తెద్దు, కానీ ముందు కబోర్డు సదరనివ్వరంటే వింటలేదు, తెచ్చేసి ఆడ పని అయిపోవడం కావాలి ముందు. సో ఏంటంటే చూడండి ఎలా సదిరేస్తున్నాడు, ఎలా పడితే అలా పెట్టేస్తున్నాడు, మొత్తం అంతా నింపేశాడు. నాకు డబల్ పని అయిందని చెప్పచ్చు. అవన్నీ కూడా చిన్నవన్నీ కూడా ఇంకో కబోర్డులో వస్తాయండి, పెద్దవన్నీ కూడా ఈ కబోర్డులో ఉంటాయి. మా ఓడ ఏంటంటే గాబరా కదా మా ఓడికి, ఆడు పని అయిపోవడం కావాలి, మొత్తం అన్నీ కూడా తెచ్చేస్తున్నాడు. ఇంకా నేనైతే వంటగదిలో మొత్తం కూడా నాకు పెద్ద పనేనండి. ఈరోజు నాకు 2 గంటలు పట్టింది కబోర్డులు అన్నీ సదురుకోవడానికి. ఇక్కడ ఎటకారం చేస్తున్నాడు మా తమ్ముడు. వెల్కమ్ ఫ్రెండ్స్, మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, మా అక్కని సపోర్ట్ చేయండి అంటున్నాడు. సో అక్క ఏం అక్కరా బాబు, బాగా తిన్నా తినకపోయినా ఒళ్ళొచ్చేస్తుంది. ఈ అక్క ఎలా ఉండేది చెప్పు, ఒకప్పుడు సన్నంగా ఉండేది, ఇంకా పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక అక్క ఏట్రా బాబు ఇంతలా అయిపోయింది అని అంటున్నాను, ఎటకారం చేస్తున్నాను ఇక్కడ. సో ఇంకా వాయిస్ అయితే పెట్టలేదండి, ఎందుకంటే వాటర్ సౌండ్, విజిల్స్, అమ్మ అయితే వంట చేస్తుంది కదా అవన్నీ కూడా గజిబిజీగా సౌండ్ అయితే వస్తున్నాయి. అందుకు నేను ఎడిటింగ్ అనేది నేను మళ్ళీ వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను అన్నమాట. మాట్లాడింది పెట్టలేదు, ఇక్కడ అదే చెప్తున్నానండి.
మా తమ్ముడు అంటున్నాడు మా అక్కని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అని చెప్పేసి అంటున్నాడు. అవును ఫ్రెండ్స్, మీ సపోర్ట్ ఉంటే నేను ఇలాంటి వీడియోస్ అలా పెడుతూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్, ఓకేనా? మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి వీడియోస్ ఎన్నో 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 పెడుతూ ఉంటాను, ఓకేనా ఫ్రెండ్స్? చూసారా మా కబోర్డ్ అయితే ఈ విధంగా ఉంటుందండి. సో చాలాసార్లు చూసే ఉంటారు. ఒక పక్క నుంచి మా అమ్మ ఏ గొట్టాలు ఏయో ఫ్రై చేస్తుందన్నమాట, అవి తింటున్నాను. ఓ పక్క నుంచి ఏమో పని చేస్తుందన్నమాట. మా తమ్ముడే మీ అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేస్తున్నాడు. నాకైతే డబ్బల పని అయిపోయిందని చెప్పచ్చు. సో ఫస్ట్ కబోర్డ్ అయితే సదిరేశానండి, పేపర్లన్నీ వేస్తాను, చేవల ముందన్నీ జల్లేశాను. రెండో కబోర్డులో వచ్చేసరికి చిన్న చిన్నవి ఉంటాయి కదండి, నేను అంటే ఆవాలు జీలకర్ర ఇలాంటివన్నీ కూడా నేను ఇటు పక్క కబోర్డులు పెట్టుకుంటాను అన్నమాట. సో అన్నీ ఒకే దాంట్లో పెట్టుకోవాలంటే అవ్వదు కదండి, చిన్న కబోర్డు కదా. సో అందుకనే చిన్నవన్నీ ఒకవైపు పెద్దవన్నీ ఒకవైపు పెట్టుకుంటాను అన్నమాట. అలా సదురుకుంటాను నేనైతే. నువ్వు ఎక్కడ సదురునిస్తున్నాడండి, ఈడు గోళ ఎక్కువ అయిపోయింది, మాట్లాడితే కెమెరా మీదకి వచ్చి డ్యాన్స్ వేయడము కామెంట్ చేయడము చేస్తున్నాడు. ఒరే అలా చేయకరా అంటే వెంటలేదు అక్క, ఏటక్క నువ్వు ఎంతసేపు వీడియోలు తీస్తావు అని అంటున్నాడు. ఒరే అలా అనకరా, నాకు ఇష్టం రా వీడియోలు తీయాలంటే అని చెప్పేసి అంటున్నాను అన్నమాట. సో ఇంక ఇక్కడ అన్నీ పాప అన్నీ తెచ్చి ఇచ్చేళ్ళండి. అక్కడ మా అత్తయ్య గారు అన్నీ కూడా సదురుతున్నారు, అంటే డీమార్ట్లో తెచ్చిన అన్ని సరుకులు అన్నీ కూడా డబ్బాలు వేసి చక్కగా నీట్గా అక్కడ పెడుతుంటే మా ఓడేమో తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు అన్నమాట. ఇంకా నేనంటారా ఏ కబోర్డ్లో ఏం పెట్టాలని చెప్పేసి నేనైతే ఇక్కడ చదువుకుంటున్నానండి. సో వంట అయితే ఏమైందంటే అమ్మ సాంబార్ పెట్టింది, గుమగుమలు లాడిపోతుంది, తినేయాలి ఫ్రెండ్స్, ఆకలేస్తుంది. కొంచెం పని ఎక్కువగా చేసామంటే చాలండి ఆకలి అనేది వేసేస్తుంది. ఆ ఆకలి వేయడం వల్లతో ఇంత అన్నం తింటామా? సో దానికి తగ్గట్టు పని కూడా చేస్తాం, అయినా కూడా ఒళ్ళు వచ్చేస్తుంది. మా ఇద్దరు ఒళ్ళు ఇక్కడ ఎక్కడ నుంచి వచ్చింది రా నాయన, ఈ ఒళ్ళు రావడం నాకేం అర్థమవట్లేదు బాబురే. సో ఎంత మనం తగ్గించుకున్నా తిండి నీరసం రావడం తప్ప ఈ ఒళ్ళు ఏమీ తగ్గట్లేదు. మొత్తానికి ఎలాగోలా కష్టపడ్డానండి. ఇదిగోండి కబోర్డ్ అయితే ఈ విధంగా సదురుకున్నానండి, పైన కింద ఈ విధంగా సదురుకున్నాను నేనైతే. సో ఇప్పుడు ఎలాగుందో చెప్పండి. ఇంకొక 15 రోజులు పోయాక ఈ డబ్బా డబ్బాల్లో ఉండవు, అటువైపు ఇటువైపు ఇటువైపు అటువైపు వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట. ఇంకా మామూలే కదండి మనకి, ఇంకా నెలకి తప్పకుండా క్లీన్ చేసుకోవాలి, నెల సరుకులు తెచ్చుకోవాలి, ఈ విధంగా సర్దుకోవాలి. ఇంకా ఇదిగో ఇంకా ఈ కబోర్డులు చూస్తున్నాయి, కింద కబోర్డు పై కబోర్డు ఇవన్నీ కూడా సదరాలండి. ఇప్పుడు నాకు ఓపిక లేదు, ఇంకా తర్వాత సదురుకుందా అని చెప్పేసి వదిలేశాను. ఇంకా అమ్మ వచ్చేసరికి గులాబ్ జామ్ రోజు మమ్మీ చేతి గులాబ్ జాములు తినబోతున్నా. మమ్మేమో ఉండలు చుట్టేసి రెడీగా పెట్టారు, వేడి వేడి ఆయిల్ కాగుతుంది, పక్కన పాకం అనేది రెడీ అవుతుంది. పాకం రెడీ, ఈవినింగ్ స్పెషల్స్ గులాబ్ జామ్స్. దేవుడా గులాబ్ జామ్ బాగా కుదిరేలా చూడుతండ్రి. ఫస్ట్ గులాబ్ జామ్ సూపర్. మంచిది తాగా, చల్లగా చూడు, మంచినీళ్ళు వేడిగా ఉన్నట్టున్నాయి. హాయ్ చెప్పు. నమస్తే. అమ్మ అక్క ఫ్రిడ్జ్ ఉంది కానీ ఫ్రిడ్జ్ లో ఏమీ లేదమ్మా అంటున్నాడు తమ్ముడు. దోలకాయారే ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ కదా లేచెల్లా. గులాబ్ జామ్స్ అవుతున్నాయి చూపిస్తాను. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ అంటే ఇవేనండి. తెలుసు కదా మా అమ్మగారు వస్తే ఏదో ఒకటి అలా చేస్తూ ఉంటారు. సో ఈరోజు అయితే గులాబ్ జామ్ అయితే చేస్తున్నారండి. సో మన డీమార్ట్కి వెళ్ళాను కదా, గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను అన్నమాట. సో నాకైతే బాగానే వస్తాయి, బట్ ఏంటంటే అమ్మని ఈరోజు చేయమన్నాను. అమ్మను చేసాము గులాబ్ జామ్ అంటే మా అమ్మగారు అన్ని ప్రాసెస్ అన్నీ కూడా నేను అంటే బయటికి వెళ్ళానండి పాలపేట తేయడానికి. ఈలోపు మా అమ్మగారు పాకం ప్రిపేర్ చేసి గులాబ్ జామ్లు పిండి కలిపేసి గులాబ్ జామ్ ఫ్రై చేసి పాకంలో వేయడం కూడా అయిపోయింది. ఒక 2 అవర్స్ తర్వాత మనకి చల్ల చల్లగా గులాబ్ జామ్స్ అయితే రెడీ అయిపోయినాయి. చూడండి ఎంత బాగా చేశారు కదా, బాగా వచ్చింది గులాబ్ జామ్స్. మీలో ఎంతమందికి గులాబ్ జామ్ అంటే ఇష్టం అనేది కామెంట్లో తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకెలాగో సరదాగా 4-5 వేసి వేసుకొని తింటాను అన్నమాట. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టానండి, బాగా చల్లైన తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే చల్ల చల్లగా ఉంటుంది కదా గులాబ్ జామ్, టేస్ట్ బాగుంటుంది కదా. సో అందుకనే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా సరదాగా తిందామని చెప్పేసి వేస్తున్నాను అన్నమాట గిన్నెలోకి.
సో మీలో ఎంతమంది గులాబ్ జామ్ ఇష్టం అనేది కామెంట్ చేయండి. గులాబ్ జామ్ తినేసిన తర్వాత అమ్మ అయితే నాకు జడ అనేది వేస్తున్నారండి. సో అమ్మ అంటున్నారు ఎంతసేపు ముడేటేసుకుంటావు చిరాకు కానీ చక్కగా జడేసుకోవచ్చు కదా అని చెప్పేసి దెబ్బలాడుతున్నారు. నా జుట్టు ఏమో అసలే గడ్డిలా ఉంటుంది, నా జుట్టు ఎంత చిక్కు తీసినా అలాగే ఉంటుంది, నాకు జడ వేసుకోవాలంటే సిరాకు వచ్చేద్దండి. అందుకని ఎంతసేపు ముడేసేసి ఎలా క్లిప్ పెట్టేస్తూ ఉంటాను. ముడేయడం వల్ల తలపాడైపోద్ది, అలా ఎయ్యకు జడ వేసుకో అని చెప్పేసి అమ్మ తిడుతుందన్నమాట. సో ఆ తిట్లు పురాణం ఎందుకని చెప్పేసి నేను మామూలుగా వాయిస్ ఓవర్ అనేది ఇస్తుందన్నమాట. సో ఎంత జుట్టు ఉండేదే నీకు, ఇలా పాడు చేసేసుకున్నావు అని చెప్పి తిట్టేస్తుంది. కొబ్బరి నుండి మంచిది వాడు, ఆ తర్వాత ఏమో మందరం ఆకు రాయి, హెయిర్ బాగుంటుంది, ఏయో టిప్స్ చెప్తుంది. అన్నీ పాటిస్తాం ఏంటండి, మన అడవుల్లో మనం ఉంటాము, పిల్లల్ని పంపించుకోవాలి, ఇంట్లో పనులు చేసుకోవాలి, ఈ మందారాకులు గట్రా రాయాలంటే మన వల్ల కాదండి బాబు, జుట్టు ఉంటే ఉంటుంది పోతే పోతే. ఇంకా నాకు ఇంకా జుట్టు మీద నమ్మకం లేదు. సో ఎంత కేర్ తీసుకున్నా జుట్టు ఊడతానే ఉందండి. ఇంకా మొత్తానికైతే మా అమ్మ అయితే జడ అయితే వేస్తారన్నమాట. సో ఇది మా అమ్మగారి స్టైల్ జడ. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ ఎక్కడితే ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.